వెల్కమ్ టు మై ఛానల్ నా స్టైల్ కుక్ ఈరోజు మీకు నా స్టైల్ కుక్లో నేను చికెన్ ద బిర్యానీని నా స్టైల్లో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా చేసేసుకోవచ్చు ఈజీ అయిన ప్రాసెస్ కూడా రెస్టారెంట్ స్టైల్తో చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే చూసిద్దామండి నేను రెండు కేజీల వరకు చికెన్ని తీసుకున్నానండి అలాగే ఒక నాలుగైదు వింగ్స్ని కూడా ఇందులో యాడ్ చేశారు ఈ వింగ్స్ ఉన్నప్పుడు ఇలాగ మనం నైఫ్ తీసుకొని ఘాట్లను పెట్టుకోవాలండి ఇలా వింగ్స్ కూడా ఘాట్లను పెట్టుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి అలాగే వన్ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు కారంని కూడా యాడ్ చేస్తున్నానండి ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేస్తున్నానండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి నేనైతే రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి అలాగే మూడు స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోవాలండి పుల్లగా ఉంటే మనకి బాగోదు కాబట్టి ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి మూడు స్పూన్ల వరకు అయితే నేను వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత చేతులతోనే ఈ మసాలా మొత్తం కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని కనీసం గంట గంటన్నరసేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి మీకు నేను వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి అరగంట సేపు ఈ బాస్మతి రైస్ని నాన్న ఇవ్వాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ దబ్బర్ని పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక అరకప్పు వరకు నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు అయితే నేను నెయ్యిని యాడ్ చేస్తున్నానండి మీకు నెయ్యి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్తో పాటు బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బిర్యానీ సామాగ్రి మొత్తం కూడా నేను ఆయిల్లో యాడ్ చేసేస్తున్నానండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి నేను మూడు పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరుముకొని నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటా ముక్కల్ని అలాగే కొత్తిమీర పుదీనాని కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇవి మగ్గిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలండి గంట గంటన్నరసేపు ఖచ్చితంగా మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ముక్క మొత్తం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మీకు నేను మూత తీసి చూపిస్తాను మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది మీకు ఇన్ కేస్ చికెన్ అనేది కుక్ అవ్వలేదు అనిపిస్తే ఒక పది నిమిషాల పాటు మీరు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవచ్చండి నాకైతే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒకసారి బాగా కలిపేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు మొత్తం కూడా వడగట్టేసుకొని యాడ్ చేసేస్తున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ మసాలాలో రైస్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నీళ్లను వేసుకుంటున్నానండి నేను తీసుకున్న మూడు గ్లాసుల బాస్మతి రైస్కి గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నాలుగున్నర గ్లాసుల వరకు యాడ్ చేశానండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ టైంలోనే మీరు సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చేసి ఒకసారి యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీకు నేను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఒకసారి గెరిట్తో కింద నుంచి బాగా కలుపుకోవాలండి మనకి మళ్ళీ లాస్ట్లో ఇలా దానికి కుదరదు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో నుంచి మీడియంలోకి పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో మీకు నేను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి గిరితో అస్సలు కలపద్దండి కలిపితే మనకి రైస్ అనేది విరిగిపోతుంది అస్సలు కలపద్దు ఇప్పుడు ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవాలండి ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ క్విక్ అండ్ ఇన్స్టంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్